బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సెకండ్ మ్యారేజ్ చేసి అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నా సార్. మీ అమ్మాయిని కన్విన్స్ చేయమని చెప్పి మాకు ఫోన్ చేశారా? అవును సార్, అవును సార్. మీరు అట్టంగా చేసే చెప్పాలి సార్ మా అమ్మాయిని. మళ్ళీ పెళ్ళండి, నాకు ఆల్రెడీ పెళ్ళైంది కదండి. నీకేంటంటే నీ భర్త యొక్క మనసు కనిపిస్తుంది ప్రపంచానికి, మీ తల్లిదండ్రులకి ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఫిజికల్ ప్రాబ్లం, నువ్వు పడేటటువంటి కష్టం కనిపిస్తుంది. ఆడది పెళ్లి చేసుకున్నది శారీరక ఉత్సుకం కోసమా? 20 సంవత్సరాల పాటు కని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన నిన్ను సుఖపడాలి అనే ఆలోచనతో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి ప్రేమతో కూడినటువంటి మాటలు. మా నాన్న చూసిన వాడు తాగుబోతాడు అయ్యుండి ఇలాంటి పొజిషన్కి వచ్చి ఉంటే నేను వదిలేసి వేరే పెళ్లి చేసుకునేదాన్నేమో. అతని యొక్క సర్వీస్ ఎవరు చేస్తున్నారు? నా భర్త కదా, నేను బయట వాళ్ళకి ఎందుకు చేయిస్తానండి? ఇప్పుడు పెళ్లిలో ప్రమాణాలకు అర్థమే ఉంది, నేను వేరే వాళ్ళతో చేయిస్తే. ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత పూర్తి బాధ్యత భర్తది. ఆయన నాకు తండ్రి తల్లి అన్ని. నేను ఆయన వదిలైతే రాను, వేరే పెళ్లి చేసుకోను. కావాలంటే వీళ్ళన్నా వదిలేసుకుంటాను. కానీ మీరు ఇంకొకసారి ఇలా పెళ్లి గురించి మాట్లాడేలా అయితే కాల్ చేయొద్దు. నాకు మీతో అమ్మా నాన్న అనే సంబంధం కూడా పెంచుకుంటాను నేను. మా కూడా తల్లిదండ్రుల కన్నా ఓ ప్రేమ అనేది ఉంటుంది కదా సార్. అమ్మాయిని కూడా మంచిగా చూసుకున్నావు అనుకో, మంచిగా వానికి ఇచ్చి మళ్ళా. మరి ఇప్పుడున్న మీ అల్లుడిని మంచివాడేనే కదా. ఆయన సూసైడ్ కూడా చేసుకోవడానికి ట్రై చేశారు. ఆయన కంటే ముందు నేను చచ్చిపోతాను ఆయన లేకపోతే. సార్ పోయినంత కాలం సేవ్ చేసుకుంటా ఎన్నాళ్ళు ఉంటారు సార్ ఆయనకి? IVF treatments by 20,000 discount. Doctor consultation మరియు ultrasound scan ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. కళ్యాణ్ గారు, శంకరయ్య అని మనకి ఒక పెద్ద ఆయన మెయిల్ చేశారండి. పిల్లకి పెళ్ళయింది కానీ మళ్ళీ పెళ్లి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక అనుకోని సంఘటన వల్ల. అమ్మాయితో మీరు మాట్లాడండి, ఒప్పించండి, నేను ఎంత చెప్పినా వినట్లేదు అనేసి మనకి ఈమెయిల్ చేశాడు. అతను పెళ్లి చేయాలనుకుంటున్నాడు కానీ అమ్మాయి అది ఇష్టపడదు. నాకు ఆయన చెప్పిన దాన్ని బట్టి అట్లా అనిపించిందండి. దానికి కారణాలు ఏంటనేది నాకు క్లియర్గా తెలియలేదు. నాకు అసలు ఆయన బాధ విన్న తర్వాత ఇమీడియట్గా మీరు మాట్లాడాలి అనిపించింది. సో పలానా రోజు నేను కాల్ చేస్తానని చెప్పాను. శంకరయ్య గారు కూడా సరేనమ్మా అన్నారు. ఆయనకు ఒకసారి కాల్ చేస్తాను. పూర్తిగా మీరే మాట్లాడదురు కానీ. తండ్రి కూతురా మేడం? తండ్రి కూతురు. నమస్తే శంకరయ్య గారు, నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మొన్న మీతో మాట్లాడాను కదా. బాగున్నారా? ఇదిగో డాక్టర్ గారితో మాట్లాడించమన్నారు కదా, ఒక్కసారి ఇదిగో డాక్టర్ గారితో మాట్లాడండి. శంకరయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీకు నమస్కారం సార్. నమస్తే నమస్తే. చెప్పండి సార్, ఏంటి సమస్య ఏంటి? మా అమ్మాయిది, పెద్ద అమ్మాయిది, 20 సంవత్సరాల్లో పెళ్లి చేశాను సార్. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా సార్, ఊర్లో కర్నూలులో వ్యవసాయం చేస్తుంటా సార్. సో ఇప్పుడు ఇప్పుడు పెద్ద అమ్మాయి సమస్య గురించా చెప్తున్నారు మీరు? అవును సార్. యాక్సిడెంట్ లో నడుము విరిగిపోయింది సార్. మా అల్లుడికి, అల్లుడు గారికి యాక్సిడెంట్ లో నడుము విరిగిపోయింది. అవును సార్. అయ్యయ్యో, ఎంత కాలం అయింది అది జరిగి? ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది సార్. అల్లుడు లేవలేడు సార్, లేవలేడు. ఈమె సేవ్ చేయాలి సార్, లేపుకోవాలి, అన్నం పెట్టాలి, ఏదానికైనా అన్ని ఈమె చూసుకోవాలి సార్. అతను ఏ ఉద్యోగం చేసేవారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరికి ఎంత మంది పిల్లలు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మాయి అతనికి సేవ చేసుకుంటూ ఉంది. మరి ఇప్పుడు సమస్య ఏంటి? అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసి అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నా సార్. సెకండ్ మ్యారేజ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అమ్మాయి అనుకోవట్లే. అమ్మాయి అనుకోవట్లే. మీ అల్లుడు గారు, మీ అమ్మాయి యాక్సిడెంట్ అయిన అవ్వకముందు కానీ, యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ వాళ్ళిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ ఐడియా మీకెందుకు వచ్చింది ఇప్పుడు రెండో పెళ్లి చేయాలని, వాళ్ళిద్దరు సుఖంగా ఉన్నప్పుడు? సార్, తల్లిదండ్రులకి ఎవరికైనా సేవ చేస్తుంటే చిన్న వయసులోనే కూర్చోనే లేవు లేకుండా. ఇంకేమైనా కార్యక్రమాలు జరగాలా ఇంట్లో? మీ అమ్మాయి పెళ్లి అవుతుంది. అమ్మాయి సార్, అమ్మాయి అబ్బాయి అంటారు కదా సార్ పెళ్లి అయ్యేవాళ్ళు. రేపటిన పెళ్లి, వాళ్ళు పెళ్లి అయిన తర్వాత ఏమని ఎవరు చూసుకుని గ్యారంటీ ఏమి సార్? సో మీ ఉద్దేశం ఏంటంటే మీ అమ్మాయికి జీవితం ఇవ్వాలి అనేటటువంటిది ఒకటి, కొత్త జీవితం ఇవ్వాలి అనేది.
కానీ వాళ్ళ వరకు మాత్రం బాగానే అడ్జస్ట్ అయిపోతున్నది. మీ ఇది ఈ ప్రస్తావన మీ అమ్మాయి దగ్గర తీసుకెళ్ళినప్పుడల్లా మీ అమ్మాయి ఏమంటా ఉంటది? నాకు ఇష్టం లేదు, నాకు ఆయన బాగా చూస్తున్నాడు కదా, ఆయన కావాలి అని అంటారు సార్. ఇప్పుడు మేమేం చేయాలి, మీ అమ్మాయి పెళ్లి చేయాలా? మా అమ్మాయికి మీరు ఒప్పించాలి ఉంటుందండి. వాళ్ళిద్దరూ ఒక అన్యోన్యంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వీళ్ళకి ఏమన్నా కొద్దిగా ఆస్తి పాస్తులు అవి ఏమైనా ఉన్నాయా వెనక ముందు? ఉన్నాయి సార్, కొద్దిగా ఉన్నాయి. కానీ సార్ నేనేమంటానంటే మా తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది సార్, మరి వాళ్ళు బాధపడుతుంటే చూడలేము కదా సార్. అది కరెక్టే, అది కరెక్టే. కానీ బాధను భరించే వ్యక్తి ఎవరు? మీ అమ్మాయి కదా. ఆ అమ్మాయి తను తన ఇబ్బంది పడినా పర్వాలేదు, నా భర్తే ముఖ్యం అంటుంది కదండి. ఆమె చెప్తాది మేడం, ఏమనుకుంటున్నామంటే మేడం, మా అమ్మాయి కూడా ఒక దారిని చూపించాలనుకున్నాం మేడం. కరెక్టే, మీ తల్లిదండ్రులుగా మీ ఉద్దేశం కరెక్టే. కానీ నేను ఇంకొక మాట చెప్తాను, శంకరయ్య గారికి ఈ పరిస్థితి జరిగితే కనుక మీ భార్య గారు వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది మీరు ఒప్పుకోగలరా? మీ భార్య ఒప్పుకుంటుందా? నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చానని ఇంకో విధంగా అనుకోకండి. ఎందుకంటే పెళ్లి అనే బంధానికి ఏంటంటే ఇటువంటి అవరోధాలు అన్నీ దాటుకుని వెళ్తే, ఇటువంటి త్యాగాలన్నీ చేయటానికి నిర్ణయించుకుంటేనే ఆ పెళ్లి దాని యొక్క ప్రాముఖ్యత, దాని పవిత్రత. సో కాబట్టి అంటే ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను లేండి. కానీ మీ అమ్మాయి అయితే కనుక తీసిపారేస్తుంది, మీరైతే మాత్రం ఏమంటున్నారంటే మీ అమ్మాయిని కన్విన్స్ చేయమని చెప్పి మాకు ఫోన్ చేశారు. కొద్ది డెలికేట్ ఇష్యూ జయ గారు, కానీ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో. పూర్తిగా తన మనసు మీద ఆధారపడి ఉంటుంది కదా కళ్యాణ్ గారు. ఆ బాండ్ అనేటటువంటిది ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. ఆ బాండ్ అనేటటువంటిది ఈ యాక్సిడెంట్ ముందు ఒక 50% ఉంటే, యాక్సిడెంట్ అయిన తర్వాత 100% అవుతుంది. ఇప్పుడు యూజువల్గా మనం ఎలా అనుకుంటాం అంటే బయట నుంచి చూసేటటువంటి, ఇప్పుడు అతను తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఆలోచిస్తున్నాడు, మీరు నేను అసలు మామూలుగా కామన్ పీపుల్గా మనం ఎలా అనుకుంటాం, ఇదేంటి చిన్న వయసులో ఈ అమ్మాయి ఈ అవుటి అతనితో ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్తు పోవడం త్యాగం చేయటం ఇంపార్టెంటే అన్నట్టు మనం అనుకుంటాం. కానీ అక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు అది ఒక డెలికేటు ప్రాబ్లమాటిక్ టాక్సిక్ రిలేషన్షిప్ అనుకోండి, మరి నీకు దన్నారా బాబు ఇప్పుడు సుఖం లేదు, ఇప్పుడు అసలు సుఖం లేదు నీతో అని చెప్పి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే బాధ్యత పెరిగింది అమ్మాయికి. సో ఆ యాంగిల్లో ఒకసారి మాట్లాడి చూద్దాం. టూ కాన్సెప్ట్స్ మేడం, ఒక జీవితం పోయాలి అని అనుకునే ఒక తండ్రి, తల్లిదండ్రులు ఒక కొత్త జీవితం పోయాలనేటటువంటి కూతురు జీవితం అవ్వకూడదనే తపన, భర్త బాధ్యత నాది కాకపోతే ఎవరు అని ఆలోచించేటటువంటి ఒక భార్య, ఈ రెండింటి సంఘర్షణ మనం ఈరోజు ఇచ్చేయాలి. తప్పకుండా అండి. మరి శంకరయ్య గారు, మీరు పాపను లైన్లో తీసుకుంటారా లేకపోతే నేను కాన్ఫరెన్స్ లోకి తీసుకోనా? మేడం గారు మీరు మాట్లాడినమ్మా. నేను మాట్లాడనా? మీరు మాట్లాడే లేవులో నేను ఇంటుంటాను, మాట్లాడలేము. అట్లానే అట్లానే. సరే సరే సరే, పెద్ద ఆయన ఏం అనలేకపోతున్నావు. ది పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ హలో 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 వాణి గారు. చెప్పండి, ఎవరు? నమస్తే అమ్మా, నేను జయాని, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి, చెప్పండి. నమస్తే నమస్తే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, అలానే మీ నాన్నగారు కూడా లైన్ లో ఉన్నారమ్మా. ఆయన ఒక్కసారి మీతో మాట్లాడాలి అని చెప్పేసరికి నేను మిమ్మల్ని లైన్లోకి తీసుకున్నాను. ఆయన ఒక చిన్న సమస్యని మా దాకా తీసుకొచ్చారు, ఒక సలహా కోసం మమ్మల్ని సంప్రదించారు సుమన్ టీవీని. ఏ సమస్య అండి? ఒక్కసారి మా డాక్టర్ గారు మాట్లాడతారు చూడు. వాణి నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే నాన్నగారు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక తండ్రిగా అతను నిన్ను చూసే కోణము వర్సెస్ నువ్వు నీ జీవితాన్ని చూసుకునే కోణము, ఈ రెండింటి మధ్యన జరిగినటువంటి ఒక చిన్న సంఘర్షణ. అతను ఏమంటారంటే, మా అల్లుడు గారు చాలా మంచివారు, చాలా గొప్ప పెళ్ళి, కానీ దురదృష్టం కొద్దీ ఒక సంఘటన జరిగింది, అతను అవిటివాడు అయ్యాడు, మంచాన పడ్డాడు, సేవ చేసేటటువంటి భారం అంతా కూడా చిన్న వయసులో ఉన్న ఆడపిల్ల మోస్తుంది, ఇది చూసి మేము తరుక్కుపోతున్నాము, చూడలేకపోతున్నాము, ఆ అమ్మాయికి ఒక భవిష్యత్తుని ఇవ్వాలి అని అనుకుంటున్నాము, కాబట్టి ఆ అమ్మాయిని పెళ్ళి అనే ప్రస్తావన తీసుకొస్తే ఆ అమ్మాయి అంగీకరించట్లేదు, మీ ద్వారా ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆ అమ్మాయిని అంగీకరింపచేసేటటువంటి విధంగా హెల్ప్ చేయండి అని అన్నారు. అవునండి, అంటే మీకు మొత్తం చెప్పారా నాన్నగారు? ఏమో అంటే నాన్నగారు పెద్ద వయసు, ప్లస్ ఏంటంటే ఫోన్ లో అంత ఇదిగా మాట్లాడలేకపోతున్నారు. సో పూర్తిగా వివరాలు అయితే చెప్పలేకపోయారమ్మా. అవును అవును. అసలు నీ ఆలోచన ఏంటండి? నాకు ఆల్రెడీ పెళ్లి అయింది కదండి. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, అంటే మీ పెళ్ళి ఎంతకాలం అయింది, అతనికి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏం లేదండి, నాకు నేను చదువుకుంటానన్న వయసులోనే చిన్న వయసుకే 20 ఏళ్ళకే పెళ్లి చేసేసారు నాన్నగారు. మంచాడు, బాగా చూసుకుంటాడు అన్ని చెప్పారు, సరే నచ్చ చెప్పారు, ఆ అబ్బాయి కూడా సెటిల్ అవుతాడు బాగా అని
చెప్పి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత మేము అనుకున్నాము మనం పడిన ఇబ్బందులు మన పిల్లలు పడకూడదని, ఒక 2 ఇయర్స్ వరకు పిల్లలు వద్దనుకున్నాం. మేమంతా కొంచెం ఫినాన్షియల్ గా సెటిల్ అయిన తర్వాత పెళ్లి పిల్లలకి అందాం ప్లాన్ చేసుకుందామని. మేబీ ఇంకా త్వరగానే మేము సెటిల్ అయ్యాము, 2 ఇయర్స్ లో బాగా సంపాదించుకున్నాము, అంత వెల్ సెటిల్డ్ హోమ్ తీసుకున్నాము, కార్ తీసుకున్నాము, మనకి ఇప్పుడు పిల్లల్ని చూసుకునే పొజిషన్ వచ్చింది అని ప్లాన్ చేసుకుందామని హనీమూన్ ప్లాన్ చేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్లీ సో మేము వెళ్ళిన టైం బాగాలేదు, నా రాత బాగాలేదు, మొత్తానికి యాక్సిడెంట్ అయ్యింది. అలానే నేను నా స్వార్థం చూసుకున్నాను, వదిలేసి రెండో పెళ్లి చేసుకోలేదు. ఏం జరిగిందమ్మా యాక్సిడెంట్ లో తను? అంటే ఎట్లా, ఎంత వరకు డామేజ్ అయ్యింది పాపం ఆయనకి? కార్ యాక్సిడెంట్ అయ్యిందండి. సో డాక్టర్ అన్నారు ఒక 3 మంత్స్ వరకు మేబీ ట్రీట్మెంట్ అవుతుంది కదా, రికవర్ అవుతారు, సెటిల్ అవుతుంది అనుకున్నాము కానీ హెల్త్ కండిషన్. కానీ ఇంకా ఆయన అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారమ్మా, మంచం మీద ఉన్నారా? అతను అతని పని అతను చేసుకుంటారా? యూరినరీ అండ్ మోషన్ రిఫ్లెక్సెస్ అతను అతను చేసుకోవట్లేదండి. పని చేసుకో అతను అతను చేసుకోవట్లేదు. ఇంకా అతను పిల్లలు అనడానికి మీకు వీలు అవ్వదని చెప్పేశారు డాక్టర్స్. పిల్లలకి అంటానికి ఓకే అమ్మా, పిల్లలు లేకపోవటం అనేది కావాలంటే మీ ఇద్దరు మనసులు పెద్దవైతే కనుక దత్తతన్న చేసుకోవచ్చు పిల్లల్ని. అది కాదు, ఇక్కడ అతని యొక్క సర్వీస్ ఎవరు చేస్తున్నారు, అతనికి సంబంధించినటువంటి సేవలు ఎవరన్నా మనిషిని పెట్టుకున్నారా, మీరే చేయాలా? యూరిన్ కానీ మోషన్ కానీ బట్టలు స్నానం చేస్తానండి, నా భర్త కదా, నేను బయట వాళ్ళకి ఎందుకు చేయిస్తానండి? ఇప్పుడు పెళ్లిలో ప్రమాణాలకు అర్థమే ఉంది, నేను వేరే వాళ్ళతో చేయిస్తే. రైట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ హ్యాపీ అమ్మా, నువ్వు హ్యాపీయే కదా. అంటే ఆ పనులు చేయడంలో ప్రస్తుతం అయితే కనుక నీ వయసు బట్టవని అండి, నీ ఓపిక బట్టవని అండి, మీరేం అలసిపోలేదు కదా? నేనైతే అసలు నాకు నిజం చెప్తున్నాను కదండి, ఆయన ఆ 2 ఇయర్స్ లో మేము హ్యాపీ సెటిల్ అవ్వాలనుకున్న 2 ఇయర్స్ లో నన్ను కాల్ కింద పెట్టకుండా రాణిలో చూసుకున్నారు. మొత్తం స్ట్రగుల్స్ అన్ని ఆయనే ఫేస్ చేశారు. ఇంత ఇబ్బంది కూడా ఆయన నన్ను ఫేస్ చేయనివ్వలేదు అనమాట. నేను అయ్యో సెటిల్ కాలేను అని చేసుకున్నాను, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, మేబీ మా నాన్న చూసిన వాడు తాగబోతాడు అయ్యుండి, ఇలాంటి పొజిషన్ కు వచ్చి ఉంటే నేను వదిలేసి వేరే పెళ్లి చేసుకునేదాన్నేమో. కానీ ఆయన నన్ను రానిలా చూసుకున్నారు, నా స్వార్థం నేను చూసుకున్నప్పుడు వచ్చాను ఆయనకి కష్టం వచ్చిందని. ఆడది పెళ్లి చేసుకున్నది శారీరక సుఖం కోసమా, పిల్లల కోసమా? పిల్లలంటే వేరే పెంచుకోవచ్చు, బోల్డన్ పద్ధతులు ఉన్నాయి. ఆయన తోడు కోసం పెళ్ళినాడు ప్రమాణాలలో ఇంక మర్చిపోవాలి నేను. ఒక ఆయన కష్టం వచ్చింది, నేను వదిలేసి వచ్చేయాలి, నా సుఖం నేను చూసుకోవాలి అని వచ్చిందంటారా చెప్పండి. మరి మీ నాన్నగారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఒక తండ్రిగా ఆయనకు ఉండే బాధ ఆయనకు ఉంటదండి, నేను ఆయన బాధను తప్పు పట్టట్లేదు. వేరే పెళ్లి చేసుకోమండలో ఆయన బాధ కనబడుతుంది, రేపు అన్న రోజు నన్ను ఎవరు చూసుకుంటారని. కానీ నా భర్తను ఎవరు చూసుకుంటారు నేను వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే? అసలు నేను వేరే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదండి నాకు. నేను చాలా హ్యాపీగా ఉన్నా నా భర్తతో. అయినా నేను కష్టం అనుకుని చేయట్లేదండి, అది ఇష్టం అనుకుని చేస్తున్నాను. ఇప్పుడు నేను కన్న పిల్లలైనా చిన్నప్పుడు నేను ఎలా చూసుకోవాలి వాళ్ళని? ఇవన్నీ సేవలు చేయాలి కదా. 2 ఇయర్స్ అయినా, 10 ఇయర్స్ అయినా, 20 ఇయర్స్ అయినా, ఎంత కాలం అయినా కూడా అతను సేవ చేసుకుంటూ అలా ఉండిపోతానని అంటున్నావు? అతను సేవ చేసుకుంటానే బ్రతుకుతానండి. ఇప్పుడు భర్త లేని ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, భర్త ఇలా మంచాన్ని పడిన ఆడవాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారేమో కొంచెం మంది. నాకైతే అది తప్పని అనిపించదు, వేరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. నా భర్తకి సేవ చేసుకోవడం నాకు ఇష్టం. నీతో మాట్లాడుతుంటే అసలు ఎటువంటి స్వార్థం లేకుండా మాట్లాడినటువంటి ఒక గొప్ప స్త్రీని కనిపిస్తున్నావు, వినిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అసలు ఎక్కడా కూడా నీ గురించి నువ్వు ఆలోచించవు. నీ వయసు చిన్నది, అసలు 10-15 ఇయర్స్ పాటు ప్రయాణం చేసిన ఒక భర్తతో భర్త గురించి మాట్లాడినటువంటి గొప్పగా మాట్లాడుతున్నావు అంటే కనుక అతను నిన్ను ఎంత గొప్పగా చూసుకున్నాడు ఆ 2 ఇయర్స్లో. ఎందుకంటే చదువుకోవాల్సినటువంటి దాన్ని చిన్న వయసులోనే నన్ను పెళ్లి చేశారు అంటే కనుక ఎంత కాదనుకున్నా పెళ్లిలోకి డిసప్పాయింట్మెంట్తోనే ఎంటర్ అయ్యావు. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ తీసేసి నీకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి ఈరోజు అతని జీవితాంతం అలా మంచం పడి ఉన్నా కూడా ఐఎమ్ రెడీ టు టేక్ ద బర్డెన్ అని నువ్వు అని అంటున్నావు అంటే కనుక చాలా గ్రేట్ అమ్మా, చాలా గొప్పగా అనిపిస్తుంది, గర్వంగా కూడా అనిపిస్తుంది. పెళ్లి చేసుకొని అంటారు ఆయన, నేను ఆయన చేసుకోనేమో అని ఆయన సూసైడ్ కూడా చేసుకోవడానికి ట్రై చేశారు. కాపాడుకున్నాను కాబట్టి సరిపోయింది నాకు. ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను, ఆయనకంటే ముందు నేను చచ్చిపోతాను ఆయన లేకపోతే. శంకరయ్య గారు,
మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ, మేము మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావట్లేదు శంకరయ్య గారు. ఇప్పుడు అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా గంట పదం మాట్లాడుతుంది అమ్మాయి. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, బ్రహ్మదేవుడు దిగి వచ్చిన విడదీయలేడు అనే విధంగా మాట్లాడుతుంది. మీరు నేను ఏమాత్రం అవును సార్, మా కూడా తల్లిదండ్రుల కన్నా ఓ ప్రేమ అనేది ఉంటుంది కదా సార్. అమ్మాయిని కూడా మంచిగా చూసుకున్నావు, ఒకటి మంచి వానికి ఇచ్చి మళ్ళా బాగా జీవితం బాగుండాలని కోరుకుంటాం సార్. మేము కూడా అంటే ఇప్పుడు ఇతను చెడ్డవాడయ్యాడా, యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు ఒక మంచివాడిని తీసుకొస్తానంటున్నారు, మరి ఇప్పుడున్న మీ అల్లుడిని మంచివాడనే కదా ఇంతకు ముందు పెళ్లి చేశారు, యాక్సిడెంట్ అయిన తర్వాత చెడ్డవాడయ్యాడా సార్? పోయినంత కాలం చేవ్ చేసుకుంటా ఎన్నాళ్ళు ఉంటారు సార్ ఆయనకి? అవునండి, ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత పూర్తి బాధ్యత భర్తది. ఆయన నాకు తండ్రి తల్లి అన్ని. నేను ఆయన వదిలైతే రాను, వేరే పెళ్లి చేసుకోను, కావాలంటే వీళ్ళనన్న వదిలేసుకుంటాను. కానీ కాదమ్మా, నేను మంచి కోరికే కదమ్మా చెప్పేది. నేను కూడా నా మంచి కోరిక ఏంటో నాన్నగారు, మొత్తం అన్ని ఆయన నాకు సెటిల్ చేసి పెట్టాడు. నేను బయటకు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన జాబ్ చేస్తున్నారు ఇప్పుడు, ఆయన పనిచేయండి, మాకు అంత అవసరం. నేను ఆయన సేవ చేసుకుంటాను, ఆయన నన్ను చూసుకుంటాడు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైనా. అవునమ్మా, రేపు జరిగే పరిస్థితుల్లో ఏమైనా తారుమారు ఏదైనా పరిస్థితులు జరగడానికి జరిగే అప్పుడు ఎవరు చూసుకుంటారమ్మా? మీ ఇప్పుడు మీ తమ్ముడు చూసుకుంటారా, మీ చెల్లెలు చూసుకుంటారా? రేపు జరగడానికి మేము లేకుండా అయిపోతాం అనుకో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయమ్మా? అప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోమ్మా నువ్వే. కాదమ్మా, వాణి ఎలా ఉన్నాయంటే పొద్దుట ఆఫీస్ కి వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తున్నామో లేదో కూడా తెలియట్లేదు నాన్న గారు. అలాంటిది రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రస్తుతం ఉన్న మా ఆయన నేను ఎందుకు వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకోవాలి? ప్రతి ప్రశ్నకి సంతోషంగా ఉన్నా, ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఇంకొకసారి ఇలా పెళ్లి గురించి మాట్లాడేలా అయితే కాల్ చేయొద్దు నాకు. మీతో అమ్మ నాన్ననే సంబంధం కూడా పెంచుకుంటాను నేను. శంకరయ్య గారు, ప్రేమ కోరుకుని అనేటటువంటి దాని వెనకాతల ఎక్కడో చోట ఒక గిరి అనేది ఉంటుంది, అర్థమైంది కదా. మీ ప్రేమ అనేటటువంటిది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే కనుక తన ప్రేమించేటటువంటి భర్త యొక్క ప్రేమను చంపకూడదు అనే అంతవరకే మీ హద్దులు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నాను, నీ భవిష్యత్తు గురించి ఇంత కోరుకుంటున్నావు కాబట్టి నీ భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా అవుటివాడు కాబట్టి వదిలేసి వచ్చేయమా అంటే కనుక అది మీది ప్రేమ కింద వర్తించదు. ఎందుకంటే మీ ప్రేమ అనేటటువంటిది ఆ అమ్మాయి ప్రేమ, తన భర్త మీద ఉండే ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ వాల్యూ. సో ఇక్కడ నేను అది పద్ధతి కాదు లేలే శంకరయ్య గారు, మీరు ఏంటంటే కనుక ఎల్లకాలం రోజులు ఇలాగే ఉండవు. రేపొద్దున ఏదన్నా జరగరానిది అతనికి జరిగితే కనుక దానికి కూడా అమ్మాయి ప్రిపేర్ అయ్యి ఉంది. జరగరానిది ఏదో జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో, ఏదో జరుగుతుంది ఉద్దేశంతో అతన్ని ఈ రోజే చంపేయటం అనేది అమ్మాయికి ఇష్టం లేదు. అతనే అంటున్నాడంట నువ్వు వెళ్ళి ఇప్పుడు భర్తకి ఇలాగ అయ్యి వదిలేస్తే గనక నువ్వు వేరే పెళ్లి చేసుకో, కష్టంలో వదిలేసి వచ్చేయచ్చు అని కూడా ప్రమాణం చేయించాల్సింది. మరి ఆ ప్రమాణం ఎంత చేయించలేదు? అమ్మ ఇప్పుడు నువ్వు ఎంతైతే కనుక నీ 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి నీ భర్త గురించి అంత గొప్పగా మాట్లాడి ఆ ప్రేమ గురించి అంత బలం గురించి అంత మాట్లాడుతున్నావు, 20 సంవత్సరాల పాటు కని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన నిన్ను సుఖపడాలి అనే ఆలోచనతో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి ప్రేమతో కూడినటువంటి మాటలు అభిప్రాయాలు వేరేనమ్మా, అభిప్రాయాలు వేరు. నాన్నగారు నేను ఇలా బాధపడుతున్నాను, నాకు ఈ కష్టం వచ్చింది, నేను తనకు చేయలేకపోతున్నాను సేవ, మీ ఇష్ట ప్రకారం నాకు పెళ్లి చేయండి అని నేను అతని దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని చెప్పుకుంటే కదా ఆయనకు బాధపడాలి. నేను చాలా సుఖంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. నా భర్త నాతో మాట్లాడితే చాలు, మేము కలిసి నవ్వుకుంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు నా భర్త ఉంటే చాలు అని నేను అంటున్నానండి. నీ సంతోషాన్ని సుఖాన్ని నువ్వు ఒక విధంగా డిఫైన్ చేస్తున్నావు, ప్రపంచానికి ఒక విధంగా కనిపిస్తుంది, అందులో మీ తల్లిదండ్రులు కూడా ఒక భాగమే. అంటే ఏంటంటే సేవలు చేసుకుంటూ కింద మీద పడుతూ నీ జీవితం లేకుండా అనేటటువంటి విధంగా ఒకటాలో ఆలోచించేది. రెండోది ఏంటంటే రేపొద్దున ఏదన్నా జరగరాంది జరిగితే కనుక మా అమ్మాయి, అప్పుడు మేము బతుకుండాలి కదా, అప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటని అంటే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. నీకు ఒక సలహా సూచన ఇచ్చారు, ఆ సలహా సూచన నీకు నచ్చకపోతే, అభిప్రాయం నీకు నచ్చకపోతే అది ససేమిరా వద్దు నాన్న అని చెప్పండే. కానీ ఈ ఆలోచన నీ బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి తల్లిదండ్రులు ఇలా చేసేటట్టయితే కనుక నేను మరోసారి ఫోన్ ఎత్తను అంటే కనుక అది పద్ధతి కాదమ్మా. అంటే నేను అనేది ఏంటంటే నువ్వు చేసుకునేది అది నీ రైటు, నీ భర్త ఎలా ఉన్నా కూడా నువ్వు హ్యాపీ, నువ్వు నీ భర్త హ్యాపీగా ఉన్నారు
నేను అనుకుంటున్నా ఆ సేవలోనే నువ్వు దైవ కార్యక్రమాన్ని నువ్వు చూసుకుంటున్నప్పుడు యూ గో అహెడ్ నో ప్రాబ్లం. కానీ దయచేసి ఏ యాంగిల్లో వచ్చి ఏ విధంగా నీ తల్లిదండ్రులు ఒక ప్రేమతో వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళని మొత్తం దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దమ్మా. అర్థమైంది కదా? అవును సార్, కానీ నేను ఎప్పుడు నా తల్లిదండ్రులు మిస్ అవుతున్నాను, పెళ్లి చేసుకుని వచ్చాను, నాకు నాన్నని చూడాలని ఉంది, అమ్మని చూడాలని ఉంది, నా పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని నాకు ఎప్పుడు అనిపించలేదు. నన్ను అంత బాగా చూసుకున్నారు, వీళ్ళ కంటే బాగా చూసుకున్నారు నన్ను ఆయన. అదే నాకు అర్థమవుతుందమ్మా. ఎటువచ్చి ఏంటంటే ఒక ఇప్పుడు నీకేంటంటే నీ భర్త యొక్క మనసు కనిపిస్తుంది ప్రపంచానికి, మీ తల్లిదండ్రులకి ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఫిజికల్ ప్రాబ్లం నువ్వు పడేటటువంటి కష్టం కనిపిస్తుంది. వాళ్ళది తప్పు లేదు, నీది తప్పు లేదు, అర్థమైందా? కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఇంత బలంగా కోరుకుంటున్నావు కాబట్టి నా చావో రేవో నాకు అంతా ఇక్కడే నా భర్తతోనే అన్నీ, నేను ఏ కార్యక్రమం చేసినా కనుక అందులో కష్టాన్ని చూడట్లేదు, ప్రేమని సంతోషాన్ని చూస్తానని అంటున్నావు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఏకమై నీకు వ్యతిరేకంగా వచ్చినా కూడా నిన్నేమీ చేయలేదు, మార్చలేదమ్మా. శంకరయ్య గారికి ఒక్కసారి చెప్పండి. కళ్యాణ్ గారు, శంకరయ్య గారు సార్, చెప్పండి సార్. దీన్ని ఇక్కడితో ఆపేద్దాం, ఎందుకంటే కనుక ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ భర్తను వదిలేయటం అనేటటువంటిది జరగనటువంటి పని, ఇంకో పెళ్లి జరగటం అనేది డబుల్ ఇంపాసిబుల్. మీరు ఆ అమ్మాయి బాగు కోరుకోవటం అనేది ఆ అమ్మాయికి కూడా అది బాగు అని అనిపిస్తే కనుక మీరు బాగు కోరుకోవడం, ఆ అమ్మాయికి అది బాగు అనిపించట్లేదు, ఆ అమ్మాయికి అది నరకం అనిపిస్తుంది. ఒక మూడో అంశం చెప్తాను వినండి, ఆ అమ్మాయి మీ అల్లుడు గారిని వదిలేసి రావటం అనేది జరగదు. ఇంకో పెళ్ళి అంటారా, అది మీరు కళ్ళలో కూడా ఊహించుకోవద్దు. మీరు ఇది రబ్బర్ బ్యాండ్ లాగా ఇలా సాగ తీసుకుంటూ పోతే రబ్బర్ బ్యాండ్ కూడా తెగుతుంది, మీ ఇద్దరి మధ్యన బంధం తెగిపోయే అవకాశం ఉంది. ఆ అమ్మాయి అంది ఇంకో ప్రస్తావన, మళ్ళీ ఇంకోసారి ఈ ప్రస్తావన తీసుకొచ్చామంటే కనుక నీ ఫోనే ఎత్తను, నాకు అమ్మ నాన్న లేరు, నా భర్తే చాలు అనేటటువంటి పదాలు ఆ అమ్మాయి వాడుతుంది. అంటే దాన్ని బట్టి ఏంటంటే మీకు ఇచ్చేటటువంటి గౌరవం తగ్గించడం, మీ మీద ప్రేమ చంపించుకోవటం కాదు, కానీ ప్రేమ అనుకుంటూని వచ్చి మీరు వాళ్ళ ప్రేమని ఇచ్చేస్తున్నారనేటటువంటి బాధతో ఎక్కడ అమ్మాయి బ్రెయిన్ వాష్ అయిపోయి రేపొద్దున ఆ భర్త దగ్గర నుంచి దూరం అయిపోద్ది అనే అభద్రతలో ఆ అమ్మాయి ఉంది. కాబట్టి ఈరోజు మీ పరిధిలో మీరు ఉండండి, నాకు నచ్చినటువంటి పని నా చేత బలవంతంగా చేయకండి అని చెప్పి ఒకటికి 100 సార్లు ఆ అమ్మాయి చెప్తుంది. కాబట్టి ఈ ప్రస్తావన ఇక్కడతో వదిలేసేయండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇది ఏంటంటే సార్, సరే సార్, మా అమ్మాయి మా అబ్బాయిని చిన్న అమ్మాయి అబ్బాయిని చూసుకొని ఉంటాంలే సార్, ఎట్లా ఏం చేస్తాం సార్, మళ్ళీ అమ్మాయి ఒప్పుకోకపోతే సార్? సరే సార్, అంతే. ఎవరి ఇష్టం వాళ్ళది సార్, పిల్లలు కనగాలని కానీ వాళ్ళ భవిష్యత్తుని కానీ వాళ్ళ జాతకాలను కానీ మనం రాయలేము కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి అది కోరుకుంటుంది, దాంట్లోనే ఆ సంతోషాన్ని చూసుకుంటుంది. సో బీట్, ఇంకా మీ అమ్మాయి వచ్చి తలనెత్తి నోరు బాదుకుని నాన్న నా జీవితం ఎలా అయిపోయిందంటే కనుక అప్పుడు వేరే విషయం. ఇప్పుడు మీరు కీడెంచి మేలించాలన్నట్టుగా రేపొద్దున్న ఏదన్నా జరిగితే అంటున్నారు కదా, జరిగినప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం? రేపు జరగబోయే సుఖం గురించి ఇప్పుడు ఉండేటటువంటి నరకాన్ని అనుభవిస్తారా వాళ్ళిద్దరు? కాదు కదండి. ఇప్పుడు నరకాన్ని అనుభవించమంటారా, విడిపోయి, అది కరెక్ట్ కాదు. సో రేపొద్దున ఏదైనా సమస్య వస్తే కనుక అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. అర్థమైంది కదా? రైట్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ వాణి. కానీ ఆ అమ్మాయి చిన్న వయసు అయినా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది కళ్యాణి గారు. అంటే అదే నేను చెప్తున్నానమ్మా, ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్. ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే పెళ్లిలో ఉండే పవిత్రతని చాలా చిన్న వయసులో అర్థం చేసుకుంది. ఇష్టం లేకుండా కష్టమైనా కూడా పెళ్లిలోకి ఎంటర్ అయిన తర్వాత పెళ్లి యొక్క విలువ, అంటే పెళ్లి యొక్క పవిత్రత, పెళ్లి యొక్క వాల్యూ అది మేడం. అంటే ఏంటంటే దట్ బాండింగ్, దర్ ఇస్ ఎ బాండింగ్ అండ్ రిలేషన్షిప్, అది ఒకటి. నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు తండ్రిగా అతను ప్రార్థన చేయాలన్నా మన సుమన్ టీవీ అనేది అంత మంచి వ్యక్తికి కలకాలం ఒక మంచి జీవితం రావాలని కోరుకోవాలి. ఇదే ఓర్పు, ఓపిక, సహనం జీవితాంతం ఉండాలి. ఎందుకంటే చిన్న వయసులో ఉండే సహనం, ఓపిక రేపొద్దున పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉంటుందా ఉండదా అనేది మనకు తెలీదు. అయినా కానీ ఉండేటట్టుగానే ఆ అమ్మాయి ఒక మాట తీరు, పద్ధతి, వ్యవహారం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి జీవితాలకి మంచి ఆయుష్ పోస్తాడు భగవంతుని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే అండి. నమస్తే. IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.